కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బటన్ నొక్కుడు డబ్బులు ఇచ్చుడు ఇంతకు మించి ఆంధ్రప్రదేశ్లో ఏం చేయలేదనేది ఇప్పటి వరకు ఒక ఒక డిస్కషన్ పాయింట్, అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో డిస్కషన్, అంటే యాంటీ వెల్ఫేర్ ఎవరైతే ఉంటారో, గ్రూప్స్ ఉన్నారో, వాళ్ళు ఇదే బటన్ నొక్కుడు డబ్బులు పంచుడు తప్ప వేరే పని ఏం చేయట్లేదు. దానికి ఏంటి సమాధానం? బటన్ నొక్కుడు అనేది ఎగతాళి వీళ్ళు ఏదైతే చేస్తున్నారో, ఇంతకుముందు వీళ్ళు అది చేయనందువల్ల వెల్ఫేర్కు అప్పటికి ఇప్పటికీ పెద్ద హ్యూజ్, ఇప్పుడు రూపాయి పెడుతుంటే ఇప్పుడు 1000 రూపాయలు 100 రూపాయలు పెడుతున్నది లేదు, కొంచెం పెరిగింది. బట్ అట్ ది సేమ్ టైం పిల్ఫరేజ్ లేకుండా మొత్తం కిందికి వెళ్తుంది. రూపాయి గతంలో 1 రూపాయి కిందికి వెళ్తే అది 30 పైసలు 40 పైసలు పోయేది, ఇప్పుడు అది 99 పైసలు 100 పైసలు పోతుంది. డీబీటీ అయితే నేరుగా పోతుంది. 270,000 కోట్లు ఇన్నాళ్ళు పంపించింది. ఇదే 270,000 కోట్లు గతంలో పంపి ఉంటే 100,000 కోట్లు అంతే కిందికి వెళ్ళేది, 120,000 కోట్లు పోయేది, మిగిలింది మధ్య దళారులో కరప్షన్ కిందనో పోయేది. అలాంటిది జగన్మోహన్ రెడ్ది గారి ఆలోచన విధానంలో ది బెస్ట్ ఐడియలిస్టిక్ ఆదర్శప్రాయమైంది. ఇంప్లిమెంటబుల్ ఏముందంటే ఇదిగో ఇది నాట్ చేయడమే కాదు, చేస్తున్న మెకానిజం ఏదైతే ఉందో పిలిఫరేజెస్ స్కోప్ లేకుండా, కరప్షన్కు కానీ దాని ఏమంటాం దళారీల వ్యవస్థ కానీ స్కోప్ లేకుండా ట్రాన్స్పరెంట్గా తీసుకెళ్ళి డోర్ డెలివరీ డోర్ వరకు తీసుకెళ్ళడానికి అవసరమైన పర్ఫెక్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశాడు. మీరు 87% పాపులేషన్కి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాపులేషన్కి మీరు వెల్ఫేర్ ఇచ్చామని చెప్తున్నారు. సో ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో సాటిస్ఫాక్టరీతో ఉన్నారని చెప్పి అనుకుంటున్నారు, మీ గవర్నెన్స్ పట్ల కావచ్చు, మీ వెల్ఫేర్ పట్ల కావచ్చు? దే ఆర్ టూ రీజన్స్ వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్. దీనికి వచ్చేసరికి ఇట్స్ అ డెమోక్రసీ, డెమోక్రటిక్. దీంట్లో ఒకసారి దీని వచ్చిన తర్వాత ఇవి నాకు రైట్ అనుకోవచ్చు, లేదా ఎవరి కోసం చేస్తున్నారు అనుకోవచ్చు, లేదా లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేయచ్చు, పొలిటికల్ లీనింగ్స్ ఉంటాయి, ఇవన్నీ వాటిలో నుంచి వచ్చిన అవన్నీ డిడక్ట్ చేసుకుంటూ వచ్చిన కంఫర్టబుల్లీ మాకు 65% పైన అయితే ఉంటారు. వీటికి అలా వీటికి ఇవ్వాలి, కొంత డిస్కౌంట్ చేయాలి. వీఆర్ నాట్ సేయింగ్ చంద్రబాబు లాగా 80% అన్నాడు. చంద్రబాబు నాయుడు 80% సాటిస్ఫాక్టరీ ఉందన్న, ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నాడు. 23 సీట్లు వచ్చినాయి ఉన్నాడు. రెండవది, ఆయనలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్డు నేను ఇచ్చినా మీరు వాడుకుంటున్నారని ఎక్కడ అనలా. ఆయన పక్కా టీడీపీ అనుకున్నా, ఇంకో పార్టీ అనుకున్నా, రేపు వీళ్ళు ఓటు వేయాలనుకున్నా సాచురేషన్ బేసిస్ మీద అర్హులైన అందరికీ ఇవ్వడం అది ఎప్పుడైతే పెట్టుకున్నారో, ఈ 87లో అందరూ ఉన్నారు. కానీ వాళ్ళ ఓటు వాళ్ళకు ఉంటుంది కదా ఎంతో కొంత. వీ కెనాట్ క్లెయిమ్ 100% మాకుందని మేమెట్లా చెప్తాం. సో అవన్నీ డిడక్ట్ చేసినా కూడా వెన్ వీఆర్ ఈరోజు కాన్ఫిడెన్స్ ఎందుకు 175 అంటున్నాం, టార్గెట్ 175 ఎట్లా అంటున్నారు, ఎట్లా అంటున్నాం, ఎట్లా అంటున్నామంటే ఎప్పుడైతే 50% ఈజ్ ద బెంచ్ మార్క్. బెంచ్ మార్క్ మీరు లాస్ట్ టైం 50% ఓట్లు వచ్చినాయి, 57,00,000 ఓట్లు మీకు పోలైన, మీకు మీ మీ పార్టీకి పోలైన. ఇప్పుడు 175 రావాలంటే 57,00,000 2 కోట్లు అవ్వాలి, 2 కోట్ల ఓట్లు రావాలి, వస్తాయా? 2 కోట్లు రావాలి, లేదా ప్రతి కాన్స్టిట్యున్సీలో మెజారిటీతో రావాలి. అల్టిమేట్లీ మన మన డెమోక్రసీలో ఈచ్ కాన్స్టిట్యున్సీ ఎంత వస్తుంది అనేది లెక్క మ్యాటర్. మేము కుప్పం దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు, ఈ నాకుండా టీడీపీ కాన్స్టిట్యున్సీలతో సహా వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్స్తో సహా సేమ్ ఇది ఇచ్చేసి పాస్ ఆన్ చేసాం. ఎక్కడ డిస్క్రిమినేషన్ చూపలేదు, అప్పట్లాగా జన్మభూమి కమిటీ పెట్టలేదు, ఇంకోటి చేయలేదు. ఇవన్నీ అయిన తర్వాత ఈ 50% మార్క్ క్రాస్ అయ్యేది ప్రతి జన్మభూమి కమిటీ పెట్టలేదు, కానీ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి జన్మభూమి కమిటీ కంటే ఎక్కువ మానిటరింగ్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరు, వైసీపీ ఓటరా, తెలుగుదేశం ఓటరా, జనసేన ఓటరా చూసి గ్రేడ్ చేసి ఆ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారు అనేది ప్రధాన. ఒక 10 కేసులు నాకు చూపండి, 10 కేసులు ఈ కారణం వల్ల వీళ్ళకి ఇవ్వలేదు. అర్హులైనప్పటికీ నేను కారణం కూడా అన్నాను, ఎందుకంటే కారణం మేము పెట్టింటే కదా, లేదు అర్హతగా 6-పాయింట్ వ్యాలిడేషన్ ఏదో పెట్టాం కదా, ఎంత స్పేస్ ఉండాలి, ఎంత పవర్ యూనిట్స్, ఇవన్నీ అవి అవి ఎవరైతే కంప్లై అయి ఉంటే ఈ దాంట్లో ఆ పరిధి లేకొస్తే వాళ్ళు ఉండి కూడా అర్హులై ఉండి కూడా ఇవ్వని ఒక 10 కేసులు నాకు చూపమనండి, టీడీపీ వాళ్ళని చూపమనండి, ఇంకో చూపండి, లేదంటే మీరే చూపండి. కాబట్టి ఉండే అవకాశం లేదు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈక్వల్గా పోయినాయి కాబట్టి మేము కాన్ఫిడెంట్గా ఇప్పుడు వెన్ వీ క్రాస్ 50% మాకు వచ్చే ఓటు ఈచ్ కాన్స్టిట్యున్సీలో, అండ్ వెర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ వాళ్ళు ఎంతమందిని కలుపుకుంటే మాత్రం ఏమన్నీ అయినా 50% బిలోనే అవుతారు కదా, ఆ కాన్ఫిడెన్స్తోనే మేము అంటున్నాం.